నమస్తే తెలుగు నౌకి స్వాగతం నేను మీ చైతన్య ముద్దం హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడంబి శ్రీకాంత్ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లాడు జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో శ్రీకాంత్ 21-11 12-21 21-19 తో ఎన్జీ కాలాంగ్ అంగుస్ హాంకాంగ్ పై గెలుపొందాడు నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ లీజీ జియా మలేషియాతో శ్రీకాంత్ ఆడతాడు ఇక ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్ ఆకాష్ కుమార్ కాంస్య పతకం గెలుచుకున్నాడు 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాష్ 0-5తో మహ్మూద్ సబీర్ ఖాన్ చేతిలో ఓడిపోయాడు కాంస్యం నెగ్గిన ఆకాష్కు $25,000 అంటే 18,55,000 ప్రైజ్ మనీ లభించింది హర్యానాలోని పీవాన్ జిల్లాకు చెందిన ఆకాష్ ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్రలో పతకం నెగ్గిన 7వ భారత్ బాక్సర్గా గుర్తింపు పొందాడు గతంలో విజేందర్ సింగ్ 2009 వికాస్ కృష్ణ 2011 శివ దాపా 2015 గౌరవ్ బిధూరి 2017 మనీష్ కౌశిక్ 2019 కాంస్యం నెగ్గగా అమిత్ పంగాల్ 2019లో రజతం సాధించాడు